ఇయాల అటువంటి బీజేపీకి మన గుణపాఠం చెప్పాలి. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఉద్రిక్తతలకు దారితీసింది. గాంధీ చౌరస్తాలో మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి టీఆర్ఎస్ శ్రేణులు యత్నించగా బీజేపీ నాయకులు కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు తీవ్ర స్థాయిలో వాదులాడుకున్నారు, ఒకరిని ఒకరు తోసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. బీజేపీ నాయకులు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం కరీంనగర్ జిల్లా జంబికుంటలో ఉద్రిక్తతలకు దారితీసింది. గాంధీ చౌరస్తాలో మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి టీఆర్ఎస్ శ్రేణులు యత్నించగా బీజేపీ నాయకులు కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు తీవ్ర స్థాయిలో వాదులాడుకున్నారు, ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. బీజేపీ నాయకులు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.